దోమలు ఏడికెళ్ళి వచ్చి ఫరైతున్నాయి, మచ్చడదాన్ని వేసుకున్నా కూడా వస్తున్నాయి. ఉండు బిడ్డలాల, నేనే ఉన్నారు బ్యాట్. రండి రండి రండి, నేను ఇందులో ఉన్నా అంట అని గుర్తుపట్టినేమో. ఇప్పుడు రండిగా, మచ్చడదాన్ని చూడంగానే దావత్ చేసుకుందామని వస్తున్నాయి. ఇటు దోమ తెర కట్టి మంచిగా వీటితో ఆట పెడుతున్నాడు కదా సతిగా. అగో ఎంత దొడ్డు ఉన్నదా, దా 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 ఇంట్లోకి వెళ్ళి ఈగుతావా, దా సూతాం దా. నీ అవ్వ పిలిచింది నేనరా, నేను చూసిన రానుల్లా మనిషితో మాట్లాడినట్టే దోమలతో మాట్లాడుతున్నాడు సతి. ఈ పెద్ద దోమ నా ఫానం సుట్టే తగిలింది కదా, దీన్ని వదలకుండా మూతికి తాళం వేయాలి, దబ్బంతో గుట్టేయాలి. ఏ సతిగా ఏం చేస్తున్నావురా, ఇటు బాజో పారు చూడు నేనరా. అరే ఎంతగానో ముగ్గుతారు ఏ దోమ అక్క, శరం లేరా మీకు? దోమకి చుట్టాలు పక్కలు కూడా ఉన్నారా, అక్క అక్క నిలుస్తున్నావేమో. అమ్మా సాఫిత్రమ్మా నీకు దండం పెడతా, నువ్వు వెళ్ళిపో. ఎంత కాస్కారు సుట్టమైనా దోమ అక్కలే కుడతారు, దోమన్నాలు కుడతారు. రాత్రి అంతా నిద్రలేదు నాకు. అమ్మా బకాసురుని లెక్క మంచిగా వండుకున్నావు కదరా, నీకు నిద్ర లేదా? ఉత్త అవద్దాల పుట్ట దోమక్క, నాతోనేం పని నీకు? మురికి కాలువల ఫంటి తిరుగుపో, మోరీల ఫంటి, మా చెవుల ఫంటికి మనంది నిరవట్టరా నీకు. నువ్వు మరుగున పెట్టి నన్నే తిడుతున్నావు కదా, నాకు తెలుసు ఆడ దోమ లేదు పాడు లేదు. తిట్టకుంటే నిన్ను మెచ్చుకుంటారు. ఆరం దినాల సంధి రత్కమంతా వీకినాయి, కొబ్బరి బొండల 5 ఫేస్ తాగినట్టే చేసినాయి. ఫ్యాన్ ఫుల్ స్పీడ్ గా పెట్టి వండుకుంటావు కదరా, ఎందుకు అట్లా ఉట్టించుకుంటున్నావు? ఓ ఫ్యాన్ అంటానున్నది, అదే అది ఎలిఫాట్కర్ పోయినట్టే అవుతుంటది కట్కే ఏంగనే. జిమ్మరాజ్ బజార్ లో నువ్వేమో కూలర్ కొనుకొచ్చుకున్నావు, నీ దిక్కేమో అలుపుకుంటావు. ఫ్యాన్ వేసుకుంటావు, ఇంకా రాత్రి కూలర్ కూడా నీ దిక్కే తిప్పి వండుకుంటావు, ఇంకా మీదకెళ్ళి నన్నంటున్నావు ఏంద్రా. అగో ఇట్లా మాట్లాడుతున్నావు చూడండి, ఎవరా నింటే నీ వద్దనే అనుకుంటారు. చలికాలంలోనేమో దుఫటి వీక్కుంటారు నిర్వంగానే, ఎండాకాలంలోనేమో కూలర్ తిప్పుకుంటది. ఎంత సారు ఉన్నావు, ఏమన్నా అంటకలు బేరిస్తాను నన్ను కూడిపెట్టంటా అని. అమ్మా నీ నోటికి మొక్కలరా నాయన, ఎక్కిచెక్కిచ్చి చెప్తావు. దోమ పిల్లలు కూడా పెట్టుకుంటున్నావు కదా, ఆ పొగంతా ముక్కులకొయి నా ఫానం ఖరాబ్ అయ్యి ఏం కొత్త కొత్త రోగాలు పుడతాయి ఇంకా నాకు. నా బతుకుల మనవాడా అయినవాడా, నా బతుకున్నాడు నెత్తికాడ పెడతా ఊరు బతి లేక ఫోటోవా తీసుడు దుఫటి కప్పుకున్నప్పుడు ఎట్లుంటుందో. ఎందుకు రా గంతగానం మొగులైతున్నావు, పెద్ద పట్నంలో ఉన్న దోమలన్నీ నీ ఒక్కనే గరుస్తున్నట్టు బిల్డపిస్తున్నావు. పట్నంలో ఉన్న వాళ్ళందరిని అడుగుపో, ఎనిగానం జామయ్యి ఎంత మందిని గుట్టి చంపుతున్నాయో. ఇదే లేవన్నట్టు ఊళ్ళ దోమలు కూడా పట్నంతో వచ్చినాయట. అవునరా, గా నడుమ మున్సిపాలిటీ వాళ్ళు చెప్పిర్రు ఊరు దోమలన్నీ పట్నం వచ్చినాయని. ఆటవలాలు వస్తున్నాయో లారీలలో వస్తున్నాయో బస్సులలో వస్తున్నాయో, అయితే కూడా చార్జీలు ఉంటే రోగం తిరుగుతుండే, ఒక్కటి కూడా రాకుండే ఇంత దూరము. అవి మన మనసులారా బస్ ఎక్కి రానీకి, అట్లనే గాలి ఎగురుకుంటూ వస్తాయి. సత్తిగాడు సాఫిత్రి ఊర్లు ఉన్నప్పుడు మంచిగా రతకం దాగుతుంటే ఎక్కడ పోయింది రాని రాని దేవులాడుకుంటా పట్నం వస్తున్నాయేమి ఇవి, ఇవి అవేనేమో. మరేం చేద్దాం సత్తి, పంట లేదు అడవి లేదు ఏం లేదు, పట్నం దోమలు ఊరు దోమలు సోపతాయి మంది ప్రాణాలు తీస్తున్నాయి. స్వచ్ఛ భారత్ పెట్టినాక కూడా హైదరాబాద్ లో ఇంతగానం దోమలు ఎందుకు పెరిగినాయక, లెక్కకైతే తక్కువ కావాలి కదా. ఏడరా ఏడబడితే అన్నే చెత్తేస్తాం, నీళ్లు వస్తాం, మన ఇంట్లోకి వెళ్ళి చెత్త పోయింది అనుకుంటాం, ఆ చెత్తనే మళ్ళా దోమల రూపంలో మన ఇంటికి వస్తుంది. దోమల బతి పెట్టిన పోతలేవు నా దోమల బుడ్డి పెట్టిన పోతలేవు, మన కలిసిరిచింది అలవాటు అయినట్టు అవిటకు కూడా మందులు పడుతున్నాయేమాక, చచ్చిపోతలేవు. అవునరా సత్తి, పట్నంలో మస్తు దోమలు పెరిగినానికి ఇట్లా చేసినావా? సరే గంతి, ఆ దోమ దగ్గర బ్యాట్ గవన్నీ ఎడవున్నావు నువ్వు, పైసలు ఎక్కడి బిడ్డ? ఇంటున్నారు వాక్క, ఆయనకేదో పని ఉన్నారు అంట అని పైసలు ఇచ్చింది నాకు కరెంటు బిల్లు కట్టామంట అని, ఆ పైసలతో నీవి కొనుక్కొచ్చుకున్నా. నువ్వైతే ఇంటికో నీకున్నది. నువ్వు అటు ఇటు పోయి నన్నే తినిపిస్తావేంద్రా, పట్నంలో దోమలు పెరిగినట్టు దినాం నీ లొల్లి పెరిగింది నాకు, నువ్వైతే ఇంటికి రా, నీకు బో పెడితే ఏమో చూద్దు. నువ్వు ఇంటికెవడేస్తాడు, అలా దోమలు వీక్క తింటున్నాయి, ఒక పూట కూల్ లేకుండా బతకొచ్చు కానీ దోమలు వీక్క తింటే ఎట్లా బతుకుతాము. నేను ఈనే ఉంటా ఇది కఫ్కొని, దోమాకలు మీకు దండం పెడతా నన్ను గర్వకుండి, ఫెయిన్ ఇండా బట్టలు కూడా సరిగ్గా లేవు నాకు, అందుకే ఇది కఫ్కుంటున్నా. దవాఖానలలో టేస్టులు అయితే నాతోని కావు, ఆ ఫైసలు పెట్ట నేను, రాకుండి నా దగ్గరికి.